ఈ ఒకే ఒక రోజు దాదాపు పదమూడు వందల తొంభై కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇటు ఖమ్మం నియోజకవర్గానికి అటు కొంత పాలేరు నియోజకవర్గానికి సంబంధించి అది మున్నేరు వాగు మీద కట్టే కరకట్టలు కావచ్చు మున్నేరు మీద కడుతున్న తీగల వంతెన కావచ్చు అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండమైన గోల్లపాడు ఛానల్ మీద కట్టిన పదకొండు కిలోమీటర్ల పొడుగునా కట్టిన మరి పది పార్కులు కావచ్చు వాటితో పాటు లక్కారంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కావచ్చు లేదా మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆయన శత జయంతి ఉత్సవం సందర్భంగా కట్టిన ఎన్టీఆర్ పార్క్ కావచ్చు ఆవిష్కరించుకున్న ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ ఒకే రోజు ఖమ్మంలో చేసుకున్నాం మధ్యలో వస్తా వస్తా ఉంటే అక్కడ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కట్టినాం ప్రారంభించండి అన్నారు నేను అజయ్కి ఒకటే చెప్పాను ఈ ఫుట్బాల్ గ్రౌండ్ లో పిల్లలేమో ఫుట్బాల్ ఆడతారు ఎన్నికలు వస్తున్నాయి మీరు ప్రతిపక్షాలని ఫుట్బాల్ ఆడండి చెడు కూడా ఆడండి అని చెప్పి అజయ్ గారు కూడా నేను చెప్పాను దానికి మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను ఎందుకంటే నిజంగా కూడా ఎన్ని పనులు జరిగినాయి ఏమేమి జరిగినాయి అని ఆలోచిస్తే నిజంగా కూడా సముద్రం అంత సంక్షేమానికి ఈరోజు కేర్ ఆఫ్ ఏంది అంటే మన ఖమ్మం ఆకాశం అంత అభివృద్ధికి చిరునామా మన ఖమ్మం నిజంగా కూడా ఇక్కడ ఉన్నది పేరు మనం ఎందుకు పెట్టారో ఆయనకు తెలియదు కానీ పేరు అజయ్ కుమార్ అని పెట్టారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అజేయమైన శక్తిగా మా గౌరవ మంత్రి గారు ఒకసారి లేచి దండం పెట్టుకోండి సార్ గౌరవ మంత్రి గారు బిజీగా ఉన్నారు ఆయన ఫోన్ ఫోన్లో ఫోన్లో బిజీగా ఉన్నాడు గౌరవ మంత్రి గారు అజేయమైన శక్తిగా ఎదిగి మరి ప్రత్యర్థుల కుట్రలన్నీ కూడా తుత్తు చేసి మీ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా గెలవాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా